अंदर की हाई अंदर एला अंदर बहुत నేను ఈ రోజు లైవ్ లోకి రావడం ప్రధాన కారణం ఏంటంటే బేసిక్ గా నేను లైవ్ లోకి ఎందుకు వస్తాను అంటే ఏదైనా పాట గురించి మాట్లాడడానికి లేదన్నా లేకపోతే ఏదైనా వచ్చేసి ఏదైనా మ్యూజికల్ గా ఏదైనా మ్యూజికల్ స్టఫ్ గురించి మాట్లాడడానికి లైవ్ లోకి వస్తాను బట్ ఈ రోజు మాత్రం ఒక చిన్న విషయం గురించి చెప్దానే లైవ్ లోకి వచ్చాను నేను యాక్చువల్ గా వేరే వర్క్ కోసం వెళ్తున్నాను నేను సరే ఆ గ్యాప్ లో ఒకసారి లైవ్ లోకి వచ్చి మాట్లాడదాం అని వెళ్తున్నాను నేను అంటే బేసిక్ గా నేను మ్యూజికల్ అప్డేట్స్ ఉంటేనే వస్తాను లేకపోతే లైవ్ లోకి రాను నేను సరదాగా అతను మాట్లాడడానికి కూడా నేను ఎప్పుడో జమానా క్రితం వచ్చినట్టు గుర్తు బట్ ఇప్పుడు ఎందుకు లైవ్ లోకి వచ్చాను అంటే ఈ 4 వీక్స్ నుంచి కొన్ని కామెంట్స్ అవి నేను చూస్తా ఉన్నాను నేను పెట్టినటువంటి పోస్టుల కింద కామెంట్స్ కొన్నవి చూస్తా ఉన్నాను అన్నమాట కొంతమంది ఏదో ఏదో ఒక చిన్న కామెంట్స్ ఏదో చేస్తా ఉన్నారు నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీరు ఎంత పెద్ద చాటవార్తల కామెంట్స్ రాసినా గానీ ఎంత పెద్ద వ్యవహారాలు మీరు అక్కడ టైప్ చేసినా గానీ నాకు నచ్చకపోతే అవి డిలీట్ చేస్తాను నాకు నచ్చకపోతే అవి డిలీట్ చేసి మిమ్మల్ని కూడా బ్లాక్ చేస్తాను లేదా మీరు అన్ఫ్రెండ్ మీరు ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే మిమ్మల్ని అన్ఫ్రెండ్ చేస్తాను మిమ్మల్ని బ్లాక్ చేస్తాను అంతేగాని మళ్ళీ రిప్లై కామెంట్ లోకి వచ్చి నేను అక్కడ వచ్చి మీకు రిప్లై అది ఇది అని చేసి నేను చెప్పను నేను నాకు అంత అవసరం కూడా లేదు నేను ఓపెన్ గా చెప్తున్నాను మళ్ళీ రిప్లై కామెంట్ లోకి వచ్చి మీకు వచ్చేసి నేను అది ఇది అని చెప్పి అంత 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 టైం కూడా నాకు లేదు నేను బిజీగా ఉంటాను కాబట్టి అంత టైం నాకు ఉండదు నాకు ఏదైనా చికాకు అనిపించేటువంటి కామెంట్ అక్కడ కానీ కనిపించిందంటే డిలీట్ చేస్తాను వాళ్ళని బ్లాక్ చేస్తాను ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే అన్ఫ్రెండ్ చేస్తాను బ్లాక్ చేస్తాను అంతే నేను ఒక సలహా ఇచ్చేటప్పుడు కూడా ఎదురు వ్యక్తికి ఒక సలహా ఇచ్చేటప్పుడు కూడా అది ఆ సలహా ఎలా ఉండాలి అంటే ఎదురు వ్యక్తి నొచ్చుకునేలా ఉండకూడదు ఒక సలహా ఇచ్చేటప్పుడు కూడా ఒక వ్యక్తికి నువ్వు ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా కూడా ఎలా ఉండాలి అంటే నొచ్చుకునేలా ఉండకూడదు అరే ఏందబ్బా నొచ్చుకునేలా ఉండకూడదు అదే దాన్ని అంటారు సంస్కారం అంటారు దాన్ని నీకు నచ్చినప్పుడు నచ్చినట్టు చెప్పు ఎలా చెప్పాలి అది దానికి ఒక విధానం ఉంటుంది దానికి ఒక పద్ధతి ఉంటుంది నువ్వే నా కామెంట్ బాక్స్ లో వచ్చేసి అడ్వైజులు ఇవ్వాల్సినంత అవసరం లేదు నీ చేత అడ్వైజులు ఇచ్చుకునేటువంటి స్టేజ్ లో నేను లేను అంత అవసరం కూడా నాకు లేదు నీకు నిజంగా ఒక మంచి సలహా ఇవ్వాలి అనుకుంటే నువ్వు నిజంగా ఒక వ్యక్తి యొక్క మంచిని కోరుకునేవాడివి అయితే మరి ఒక వ్యక్తి యొక్క మంచిని కోరుకునే దానివి అయితే నా ఇన్బాక్స్ లోకి వచ్చి నాకు మెసేజ్ పెట్టాలి అది నిజంగా ఒక వ్యక్తి యొక్క మంచిని కోరుకోవడం అంతేగాని కామెంట్ సెక్షన్ లో వచ్చి నువ్వేదో నాకు పెద్ద సలహా ఇస్తున్నట్టు అంత అంత సలహా ఒకరి చేత సలహా తీసుకునే పరిస్థితుల్లో నేను లేను బేసిక్ గా నువ్వు అటువంటి పరిస్థితుల్లో ఉంటావేమో నాకు తెలియదు కానీ నేనైతే లేను నేనైతే అటువంటి సలహాలు ఎవరి దగ్గర తీసుకున్నాను ఎందుకంటే నేను చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాను నేను చాలా కష్టపడి ఈ పరిస్థితికి వచ్చాను చాలా చాలా బాధలు అవమానాలు స్ట్రగుల్స్ ఫేస్ చేసి నేను ఈ స్టేజ్కి వచ్చాను నేను నాకు ఎవరు సపోర్ట్ లేదు నా ఫుడ్ నేనే సంపాదించుకున్నాను అర్థమవుతుందా నా ఫుడ్ నేనే సంపాదించుకున్నాను నా కష్టాన్ని నేనే భరిస్తూ ఇంత స్థాయికి వచ్చాను నేను గూగుల్లో వచ్చేసి సింగర్ ప్రవీణ్ కుమార్ కొప్పోలను కొడితే నాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి ఆ స్థాయికి నేను రాగలిగాను నేనేదో పెద్ద గొప్ప స్థాయికి వచ్చానని కాదు అంటే నాకున్న పరిస్థితుల్లో ఏదో ఒక మారుమూల గ్రామంలో ఏదో ఒక పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తిని ఈ స్థాయికి వచ్చాను అంటే నా కష్టం పడే వచ్చాను అంతేగాని నీ చేత సలహాలు ఇప్పించుకున్నటువంటి పరిస్థితుల్లో నేనైతే లేను నేను చేసే ప్రతి పాట కూడా నేను చేసేటువంటి ప్రతి విషయం కూడా మ్యూజిక్ కంపోజింగ్ కూడా నేను డబ్బులు నేను కష్టపడి స్టేజీలపై పాటలు పాడి డబ్బులు సంపాదించుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి పాటల్లో పెడుతున్నాను అది కూడా నేనేంటి బిజినెస్ కోసం చేయడం లేదు యూట్యూబ్లో వచ్చేసి డబ్బులు సంపాదించాలని దానికోసం చేయడం లేదు నేను ప్యాషన్ కోసం చేస్తున్నాను సంగీతం నాకు సంగీతం అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి సంగీతం అనేది పడి చచ్చేవాడిని డబుల్ పీజీ చేసినవాడిని మ్యూజిక్ కోసం ఎందుకు వస్తాను ప్యాషన్తోనే వస్తాం
ఇందులో ఏదో కోట్ల కోట్ల సంపాదించాలని లక్షల లక్షలు సంపాదించాలని రావు ఇందులోకి నీకు నిజంగా వచ్చేసి గొప్ప మనసు ఉంటే నీకు నిజంగా గొప్ప విషయం ఉంటే ఒక ఒక పని ఏదో నువ్వు చేయలేని పని ఎవడన్నా చేస్తే ఒక మంచి పని దాన్ని వీలైతే అప్రిషియేట్ చేయి అంతేగాని అది ఇది ఇది అది అని పెడితే నాకు కంట్రోల్లో ఉన్నటువంటి నేను కంట్రోల్ చేయగలిగేటువంటి నా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో బ్లాక్ చేసుకుంటాను అన్నింటిలో బ్లాక్ చేస్తాను నన్ను అభిమానించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది ఉన్నారు నా వర్క్ని ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను నేను అర్థమవుతుందా నీకు నీకేదో అనిపించిందని చెప్పేసి నువ్వేదో నీకు నీకు ఫోన్ ఉంది కదా అని చెప్పేసి స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి 4G 5G కూడా వస్తుంది కదా 4G 5G ఉంది కదా అని చెప్పేసి నీకు నచ్చినట్టు కామెంట్ పెడితే నీకు నీకు ఇష్టం వచ్చినట్టు కామెంట్ పెడితే అది కుదరదు అర్థమవుతుందా అది ఎవరికైనా కానీ పనిచేసేవాడికి ఇటువంటి బాధ కలుగుతుంది అనమాట ఎవరికైనా కానీ ఒక ఒక అది చేసేవాడికే కష్టపడి పనిచేసేవాడికి ఇటువంటి బాధ కలుగుతుంది నీకు నిజంగా నేను ఒక విషయం గురించి విమర్శించాలనుకుంటే అది అది ఒక మంచి పద్ధతిలో విమర్శించగలగాలి అప్పుడే నీ యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది నాలాంటి వాడికి ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చినవాడిని నేను కష్టపడేవాడికి ఎవరికైనా కూడా ఒక విమర్శ ఎటువంటి ఏ విధంగా విమర్శ వస్తుంది ఈజీగా అర్థమైపోద్ది అర్థమవుతుందా ఏ విధంగా కష్టపడి వాడు ఇంత చేశాడో కష్టపడి పైకి వచ్చాడో నువ్వు చేసేటువంటి విమర్శ ఏ స్థాయిలో ఉంది ఆ విమర్శ ఎటువంటి స్థాయికి సంబంధించి కూడా అర్థమైపోద్ది అనమాట నీకు అదే చెప్తున్నాను ఎవరైతే ఇలా పెడుతున్నారో అలా చెప్తున్నాను నాకు పోయేదేం లేదు నువ్వు ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉండి నాకు మెసేజ్లు పెట్టినా గానీ నువ్వు ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉండి నాకు కామెంట్స్ పెట్టినా గానీ ఆ కామెంట్స్ నేను ఎలా చూస్తానంటే షిట్ లాగా చూస్తాను అర్థమవుతుందా నీట్ గా డిలీట్ చేసి నేను బ్లాక్ చేస్తాను అంతే కామెంట్ డిలీట్ చేస్తాను నేను బ్లాక్ చేస్తాను అంతేగాని మళ్ళీ రిప్లై సెక్షన్ లోకి వచ్చి నీతో నేనే వాగ్వివాదం చేయను నేను నీతో నేను వచ్చేసి రిప్లై ఇచ్చి నీతో వచ్చేసి అక్కడ మాటల యుద్ధం చేయను నేను నాకు అంత అవసరం కూడా లేదు భగవంతుడు నమ్ముకున్నాను నేను భగవంతుడిని నమ్మాను కాబట్టి ఆయన మీదే భారం వేసి ముందుకెళ్తా ఉన్నాను జీవితంలో ఏదో సాధించాలని ఏదో మ్యూజిక్ లోకి వచ్చాను ఏదో సాధించాలని ముందుకెళ్తున్నాను కాబట్టి ఈ మాట చెప్తున్నాను అది కూడా గమనించాను పిచ్చి పిచ్చి తెలియనటువంటి ఐడియాస్ తోటి నాకు మెసేజ్ చేయడం నా ముందు కామెంట్ బాక్సులు పెట్టడం కామెంట్ చేయడం ఇలాంటి పనులు చేస్తున్నారు అది ఎవరు చేశారో కూడా నాకు తెలుసు ఏ ఊరు నుంచి చేశారో కూడా నాకు తెలుసు కొంచెమైనా అది ఉండాలి బుర్ర ఉండాలి మీకు సంబంధించిన వ్యక్తి మీతో ఒకప్పుడు మీతో మధ్యలో తిరిగినటువంటి ఒక పిల్లాడు చక్కగా ఒక మంచిది ఏదో సాధించుకుని ముందుకెళ్తున్నాడు లైఫ్లో ఏదో సాధించాలని మ్యూజిక్లో ఏదో సాధించాలని ముందుకెళ్తున్నాడు అంటే కనీసం ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేసి కనీసం ఈ అబ్బాయిని మనం పైకి మీరు కనీసం డబ్బులు పెట్టకపోయినా కూడా నా మీద ఇన్వెస్ట్ చేయలేకపోయినా కూడా కనీసం మీ ఆ పాజిటివ్ వైబ్స్ అని మీరు ఇవ్వగలగాలి నాకు కనీసం ఆ పాజిటివ్ వైబ్స్ అని ఇవ్వగలగాలి మీరు నాకు అంతేగాని వెనకాల నుంచి వేరే ముసుగు తీసే పెట్టొచ్చు కదా ఎందుకు అంత భయం నాకు అర్థం కావడం లేదు నీ ముసుగు తీసే పెట్టొచ్చు కదా కామెంట్స్ అనేవి నీ ముసుగు తీసేసి ఇది అని చెప్పి డైరెక్ట్ గా పెట్టు తప్పే ఉంది అంతేగాని ముసుగేసుకొని ఏదో పేరు ముసుగేసుకొని ఏదో ఐడి ముసుగేసుకొని నువ్వు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఉంది నాకు ఆ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో కూడా నాకు తెలుసు అది ఎక్కడి నుంచి వస్తున్నాయి కూడా నాకు తెలుసు ఏ ఊరి నుంచి వస్తున్నాయి కూడా నాకు తెలుసు కానీ వాటి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు కాకపోతే ఎందుకు నేను ఈరోజు ఈ లైవ్ లో ఇలా నేను బ్లాస్ట్ అవుతున్నాను అంటే మనసుకి బాగా గుచ్చుకున్నాయి కొన్ని అందుకే బ్లాస్ట్ అవుతున్నాను లేకపోతే అసలు నేను ఇంత ఓపెన్ అవ్వను అసలు నేను ఇటువంటి విషయాల గురించి నేను మాట్లాడడానికి అసలు లైవ్ లో రాను నేను కష్టపడేవాడికి తెలుస్తుంది కష్టపడేవాడికి ఆ బాధ విలువేంటో తెలుస్తుంది అందుకే లైవ్ లోకి వచ్చాను నేను ఏనాడు కూడా వచ్చేసి నా ఫ్రెండ్స్ లిస్ట్ లో చాలా మంది 4000 పైసలకు ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఏనాడు కూడా నేను ఒక పోస్ట్ పెడుతున్నాను నాకు ఇన్నే కామెంట్సే వస్తున్నాయి ఇన్నే వస్తున్నాయి అని చెప్పి ఏనాడు కూడా ఎవరి మీద నేను ఎద్దేవా చేయలేదు
కామెంట్ బాక్స్ లో పెట్టడం లేదు. అసలు సోషల్ మీడియా దేనికోసమో అంటే నలుగురితో మాట్లాడడం, మన టాలెంట్ ని సోషల్ మీడియాలో నలుగురితో పంచుకోవడం, అంతవరకే గాని దీనే నేను ఉద్యోగం ఏం తీసుకోలేదు. నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. నీకు అటువంటి పనులు ఉన్నాయేమో, ఇదే పనేమో నీకు, ఎర్లీ మార్నింగ్ లేస్తే అదే పనిలో ఉంటావేమో నువ్వు. నేను అలా ఉండను, నాకు చాలా పనులు ఉన్నాయి, చాలా వర్క్ ఉంది, నాకు చాలా బిజీగా ఉంటాను నేను. ఒకవైపు కంపోజింగ్ చేస్తూ ఉంటాను, ఒకవైపు డాన్స్ నేర్చుకుంటా ఉంటాను, మరొకవైపు ఇలా కాదు ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎలా ఆలోచించాలి, మ్యూజికల్ గా ఎటువంటి స్టఫ్ అనేది జనాలకు ఇవ్వాలి, నా ఉనికిని నేను ఎలా కాపాడుకోవాలి అనుకునే ఆలోచనలో ఉంటాను. అంతేగాని ఇటువంటి ఈ టైప్ ఆఫ్ మైండ్ లో పెట్టుకుని నేను అదే పనిగా చేయను అన్నమాట. ఒక విషయం గురించి ఏదైనా విమర్శ చేసేటప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఆ విమర్శని ఎస్ కరెక్టే కదా అని ఆలోచనాత్మకంగా తీసుకునేలాగా ఉండాలి. అంతేగాని అరే ఇడు కుళ్ళు కొద్ది అంటున్నాడు అని చెప్పి నాకు అర్థమైపోకూడదు. నాకు అలాగే అర్థమవుతుంది నువ్వు చేసేటువంటి కామెంట్స్ కావచ్చు, నువ్వు చేసేటువంటి వ్యవహారాలు కావచ్చు. నాకు పోయేది ఏమీ లేదు. నీట్ గా డిలీట్ చేస్తాను, పక్కన తీసి పడేస్తాను అంతే. నిన్న మళ్ళీ నేను రిప్లై అది మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ రిప్లై సెక్షన్ లోకి వచ్చి అది ఇది ఇది అది నేను టైప్ చేయను. నాకు అంత అవసరం కూడా, అంత టైంలో అంత అవసరం కూడా లేదు. నాకు అర్థమవుతుందా? అది కష్టపడేవాడికి ఇటువంటి కొంచెం ఈ 11 ఏళ్లలో ఇటువంటి విషయం గురించి నేను మాట్లాడడానికి 11 ఏళ్ళు అయింది నేను ఈ సోషల్ మీడియా ఫేస్బుక్ లోకి వచ్చి. 2014 నుంచి నేను నాకు అసలు సోషల్ మీడియా అంటే ఏంటో తెలిసింది. సోషల్ మీడియా గురించి బాగా అవగాహన వచ్చింది 2014-15 ఈ టైంలోనే. 2010లో నేను అకౌంట్ క్రియేట్ చేసుకున్నా కూడా 5 సంవత్సరాల వరకు నాకు దీని గురించి పెద్ద నాలెడ్జ్ లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు పోస్ట్ వీడియో ఆర్ హౌ టు పోస్ట్ ఏ స్టేటస్ కూడా ఎలా పోస్ట్ చేయడం నాకు తెలియదు. అసలు 2015 నుంచే స్టార్ట్ చేశాను నేను, తెలుసుకోవడం మొదలు పెట్టాను ఏంటి ఎలా సోషల్ మీడియా ఎలా ఉంటుంది. యూట్యూబ్ కావచ్చు, తర్వాత ఇది కావచ్చు, అంతే కష్టపడే వచ్చాను నేను. నేనేం వచ్చేసి ఇలా 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 రాలేదు, చాలా కష్టపడే వచ్చాను నేను. సో నచ్చితే నీకు నచ్చకపోతే ఇన్బాక్స్ లోకి వచ్చి అది అలా మెసేజ్ చేస్తే అది సంస్కారం. అర్థమవుతుందా? అది సంస్కారం. అప్పుడు నేను ఎస్ కరెక్టే కదా అని చెప్పి నేను నీకు సమాధానం చెప్తాను. నువ్వు పెద్ద తోపులాగా నా వీడియోస్ కింద కామెంట్ చేసినంత మాత్రాన నేను అసలు అవి పట్టించుకుని అసలు పిక్సల్ అయితే తీసుకుంటాను, నీట్ గా డిలీట్ చేస్తాను, నేను బ్లాక్ చేస్తాను అంతే. అనవసరంగా ఒక మనిషితో స్నేహం చేయడం చాలా కష్టం, ఒక మనిషితో గొడవ పెట్టుకోవడం చాలా ఈజీ. వీలైతే స్నేహం చేయి. ఆ స్నేహం ఎప్పటికైనా లైఫ్ నువ్వు చచ్చేంత వరకు నీతో ఉంటుంది. గొడవ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు, గొడవ పెట్టుకుంటే అది 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 ఎప్పటికీ అది అనర్థమే. నాకు ఆ కామెంట్స్ ఎవరు పెడుతున్నారో కూడా నాకు తెలుసు, అది ఏ ఊరు నుంచి ఎవరు పెడుతున్నారు, ఎవరు పెట్టిస్తున్నారో కూడా నాకు తెలుసు. కొంచెమైనా కానీ ఉండాల, కొంచెమైనా వాడితే తెలుస్తుంది. మళ్ళీ చెప్తున్నాను కదా, మళ్ళీ నువ్వు పెట్టిన కామెంట్ సెక్షన్స్ కి నేను వచ్చి నీ దగ్గర అక్కడ రిప్లై ఇవ్వడాలు, నీతో నేను వాగ్వాదం దిగడాలు, నీకు అక్కడ నేను సంజయశీలు ఇవ్వడాలు ఇటువంటి ఉండవు. నా కామెంట్ నచ్చకపోతే డిలీట్ చేయడం, నేను బ్లాక్ చేయడం, నువ్వు ఫ్రెండ్ లిస్ట్ లో ఉంటే ఫ్రెండ్ అన్ఫ్రెండ్ చేసేయడం, ఇంతే నాకు తెలిసింది. ఇంతకు మించి నేనేమి చేయను, నాకు అవసరం కూడా లేదు. అది గుర్తుపెట్టుకో, నువ్వు నేను చేసే పనిని నువ్వు వెనక లాగాలని ట్రై చేస్తే నిన్ను లాగేవాడు ఖచ్చితంగా వెనకాల ఉంటాడు. నేను చేసే పనిని నువ్వు వెనక లాగాలని ట్రై చేస్తే నిన్ను కూడా వెనక లాగేవాడు ఎవడొకడు ఉంటాడు. నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెడతావో అంతకన్నా ఎక్కువ ఇబ్బంది నువ్వు అనుభవిస్తావు. నేను నిన్ను వచ్చాను డబ్బులు అడిగానా, నేను వచ్చేసి నాకు హెల్ప్ చేయని అడిగానా? లేదు కదా. అటువంటిప్పుడు నా గురించి మాట్లాడేటటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు? నా వర్క్ గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఎవరిచ్చారు?
లేదు కదా ఉచిత ఉచిత సలహాలు ఇవ్వకు దయచేసి నువ్వనే కదా చాలా మంది చెప్తున్నా ఉచిత సలహాలు ఇవ్వద్దు దయచేసి ఉచిత సలహాలు అంటే అర్థం లేని సలహాలు ఎవరు ఇవ్వకు దయచేసి చేసే ప్రతి ఒక్కడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడా వాడు ఎలా వెళ్తున్నాడా అని చెప్పేసి నేనెంత కష్టపడుతున్నానో నేనెంత కష్టపడుతున్నానో నేనెంత కష్టపడుతున్నానో నాకు తెలుసు నేను ఎవ్వరి దగ్గరికి వెళ్ళి నాకు నాకు ఒక పైసా ఇస్తావని చెప్పి అడగను నేను స్టేజ్ల పైన గొంతు పోయేలాగా పాటలు పాడి ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ వర్కులు చేస్తూ ఉంటాను నేను నన్ను నేను వచ్చేసి నా ఉనికిని కోల్పోకుండా నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలనే ఒక తపంతో చేస్తూ ఉండి ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను నేను ఖాళీగా ఉంచుకోను నువ్వు ఖాళీగా ఉండే ఇటువంటి కామెంట్లు పెడతా ఉంటావు నువ్వు ఖాళీగా ఉండే ఇటువంటి పనులు చేస్తూ ఉంటావు అర్థమవుతుందా నువ్వు ఖాళీగా ఉండి ఇటువంటి పనులు ఇటువంటి కమెంట్లు పెడతా ఉంటావు అటువంటి పనులు చేస్తూ ఉంటావు నేను ఏనాడు ఒకటి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా చేయి నాకు ఇలా చేయి నా చేయి చాచలేదు ఇప్పటి వరకు నేను ఆ చాచను కూడా నాకు నా నేను సంపాదించిన దాంట్లోనే నన్ను నేను డెవలప్ చేసుకుంటూనే వస్తున్నాను నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో నేను ఎటువంటి పరిస్థితుల నుంచి వచ్చానో కూడా నాకు బాగా తెలుసు నేను ఎంత ఎటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశానో నేను ఎంత కష్టపడ్డానో ఎటువంటి పరిస్థితులు నేను చూశానో అవన్నీ కూడా నాకు తెలుసు అందుకనే నన్ను నేను నా ఉనికిని కాపాడుకుంటూ నలుగురికి నేను ఉన్నానని నిన్ను తెలియజేసుకుంటూ నా కష్టాలు నేను పడుతున్నాను వీలైతే అటువంటిది నువ్వు అది అటువంటిది అటువంటి పని చేసేటువంటి నాలాంటి వాడికి హెల్ప్ చేయడానికి ప్రయత్నించు ఇలా కష్టపడేటువంటి నాలాంటి వాడికి హెల్ప్ చేయడం నాకు కాదు నాలాంటి వాడికి ఎవరికైనా కానీ హెల్ప్ చేయడానికి ప్రయత్నించు అంతేగాని చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని చెప్పేసి ఎవడో నీకు ఏదో చెప్తే నువ్వు అక్కడ అది తీసుకొచ్చి నువ్వు ఇక్కడ కామెంట్లు పెట్టడాలు అర్థమవుతుందా ఇటువంటి పనులు చేయడాలు చేయకు ఇప్పుడు కూడా నేను ఒక షోకి వెళ్తా ఉన్నాను ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ దొరికింది అందుకని లైవ్లోకి వచ్చాను ఎందుకంటే నేను బిజీగా ఉంటాను కాబట్టి ఇన్ని రోజులు మాట్లాడలేదు నేను ఈ 11 సంవత్సరాల్లో ఫేస్బుక్ స్టార్ట్ చేసినటువంటి ఈ 11 సంవత్సరాల్లో నేను ఎప్పుడు ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఎప్పుడు లైవ్లోకి రాలేదు ఈవెన్ ఒక వీడియో ఇటువంటి విషయం గురించి మాట్లాడడానికి ఒక వీడియో కూడా చేయలేదు ఒక లైవ్ కూడా రాలేదు నేను బట్ ఈరోజు ఎందుకు వచ్చానంటే మనసుకు చాలా బాధ అనిపించింది కాబట్టి వచ్చాను నేను మనసుకు చాలా బాధ అనిపించింది ఏంటబ్బా మనం అనుకున్న మనుషులు కూడా ఇలా ఉంటారా మనతోటి బ్యాక్గ్రౌండ్లో అని అనిపించింది నిజంగా నాకు అరే మనం అనుకునే మనుషులు కూడా మనం మంచిగా అనుకునే మనుషులు కూడా ఇలా ఉంటారా మనతోటి అని అనిపించింది కాబట్టి నేను సరదాగా ఏదన్నా పోస్ట్ చేసేయచ్చు ఫేస్బుక్లో ఒక టెక్స్ట్ రాసి నీట్గా పోస్ట్ చేయొచ్చు కానీ నేను అలా చేయదలుచుకోలేదు ఎందుకంటే స్ట్రైట్గా మాట్లాడదాము ఈ లైవ్లో నువ్వు చూస్తున్నావని కూడా నాకు తెలుసు వీలైతే బుద్ధి తెచ్చుకొని నాలాగా కష్టపడేవాడు ఎవడైనా ఉంటే వాడికి హెల్ప్ చేయి అంతేగాని అందులో ఏదేదో ఎత్తకాలి తవ్వాలి చూడాలి లాగాలి అని మాత్రం చేయకు ఎందుకంటే నువ్వు కూడా రేపు ఏదైనా పని చేస్తున్నప్పుడు లేకపోతే నీ బిడ్డలు లేకపోతే వాళ్ళ బిడ్డలు నీ వంశంలో మొత్తానికి కొట్టేస్తుంది గుర్తుపెట్టుకో మొత్తం సున్నా అయిపోతారు గుర్తుపెట్టుకో అది మామూలు శాపం కాదు అది పాపం గుర్తుపెట్టుకది ఆ పాపాన్ని మొయ్యాలి అంటే నువ్వు నీ వంశానికే సరిపోదు నీ వంశానికే కొట్టేస్తుంది అది ఒకరికి ఏదైనా మనం చేస్తే అది వాడితో పోదు వాడి వంశానికే కొట్టేస్తుంది అర్థమవుతుందా అది భగవంతుణ్ణి నమ్మేవాడు ఎవడైనా కూడా కష్టాన్ని నమ్మేవాడు ఎవడైనా కూడా ఇలాగే బాధపడతాడు నా వెనకే ఉంది ఎటువంటి పనులు చేస్తున్నారో కూడా నాకు తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎటువంటి వాళ్ళు ఎవరు చేయిస్తున్నారు ఎవరు మెసేజ్లు పెట్టిస్తున్నారు ఎవరు కామెంట్స్ పెట్టిస్తున్నారు అవన్నీ కూడా నాకు తెలుసు
అర్థమైందా అది ఓకే అర్థమైందా ఓకే థాంక్యూ నీ వల్ల ఈ రోజు నేను లైవ్ లోకి వచ్చి ఇటువంటి విషయం గురించి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను ప్రయత్నించాను లేకపోతే అసలు నాకు ఇటువంటి వాటి మీద అసలు పెద్ద ఆసక్తి ఉండదు ఇట్స్ లైట్ తీసుకుంటాను బట్ వచ్చాను అంటే థ్యాంక్స్ ఫర్ దిస్ బై